ప్రస్తుతం మీరు అన్ని యూనివర్సిటీల్లో కాలేజ్లో తిరుగుతూ ఉన్నారు, మీకు అక్కడ జనాలు ఏమనుకుంటున్నారు, విద్యార్థులు ఏమనుకుంటున్నారు, స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు మీకు తెలుసు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు ఏ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది అని అనుకుంటున్నారు, ఒకవేళ మీరు మీ మద్దతు ఇవ్వదలుచుకుంటే ఏ ప్రభుత్వానికి ఇస్తారు? ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ పైన తీవ్ర విధంగా యువత విద్యార్థుల లోకమందరం కూడా వ్యతిరేకంగా ఉంది. ఎవరైతే 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు, కానీ బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఎవరైతే వచ్చినారో, బాబు వస్తే జాబ్ అయితే వచ్చింది ఎవరికంటే కేవలం వాళ్ళ తన్నయుడైన నారా లోకేష్ మాత్రమే జాబ్ ఇచ్చాడు. మిగతా 38 లక్షల మంది యువత అందరికి కూడా మోసం చేసి వాళ్ళందరూ కూడా ఈరోజు అనేకమంది ఇబ్బందులు పడుతూ, ఈరోజు మీకు చూస్తుంటే కొన్ని ఏరియాల్లో అయితే చిన్న యూనివర్సిటీల్లో వాళ్ళు చాలా బాధపడుతూ వాళ్ళు చెప్పుకోలేని యొక్క అవస్థలు అందరూ కూడా ఈరోజు విద్యార్థులు ఉన్నారు. నేను ఒకటే వాడు చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రెవెన్యూ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్య పరంగా కానీ దాదాపు 100,000 యొక్క పోస్టులు ఖాళీగా ఉండేవి, 150,000 పైన పోస్టులు ఖాళీగా ఉంటే ఎందుకు బాబు గారు మీరు ఫిల్అప్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఈ దొంగ హామీలు? ఎన్నికల స్టంట్లో భాగంగా ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి 2 నెలల ముందు వృత్తి 1,000 రూపాయలు ఇస్తామని చెప్పి దానికి కూడా సెవెరల్ ఎకనామిక్స్ పెట్టి దానికి 10 లక్షల మంది అప్లై చేస్తే 8 లక్షల మంది యొక్క దాంట్లో ఒక ఫిలప్స్ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా మళ్ళీ 6 లక్షల మంది సెలక్షన్ చేసి 6 లక్షల మందికి ఇస్తున్నారు. ఇంతమంది మిగతా యువత అందరం కూడా మోసం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా దరిద్రంగా పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అటువంటి పరిపాలనను ఈసారి కూడా నెక్స్ట్ టైం కూడా విద్యార్థులు యువత అందరూ కూడా ఎంకరేజ్ చేసే యొక్క విషయంలో కూడా ఎవరు లేరు. అదేవిధంగా నేను ఇంకోటి కూడా ప్రశ్నిస్తున్నాను, ఏంటంటే ఎవరైతే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వారిని మీరందరూ చెప్తున్నారు ఇంతకుముందుగా కూడా యువత అంతా కూడా చాలా ఆనందంగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఆ విషయం నేను కూడా ఏకీభిస్తాను. కానీ పవన్ కళ్యాణ్ గారికి కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, మీరు ఏ రోజైనా మీరు విద్యార్థుల కోసం, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకటువంటి మొన్న నారాయణ చైతన్య కాలేజీలో 48 మంది యువత చనిపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు? మీరు ప్రశ్నించాలి సార్, ఎందుకంటే మీరు ఒక పెద్ద మనిషిగా యువతగా మీరు అందరూ కూడా మీరు ఆకర్షణీయులైనారు కాబట్టి మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తానని చెప్పి ఉద్దానం కిడ్నీ బాధితుల విషయం కానీ, లేకపోతే ఫాతిమా కాలేజ్ విషయంలో కానీ, లేకపోతే రాజధానిలో భూములు కోల్పోయిన వాళ్ళ విషయం కానీ అనేక మంది అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూనే ఉన్నారు. సో రానున్న రోజుల్లో మరి ప్రశ్నిస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి మీ మద్దతు ఉండే అవకాశం ఉందా? ఒకటి ఏంటంటే, ఏబీఈపీ ఏ పొలిటికల్ పార్టీకి మద్దతు ఇవ్వదు. ఎవరైతే ఈ అభివృద్ధి చేస్తారో మనం ఒకటే ఓటు చేస్తున్నాం. విద్యార్థులకు ఓటింగ్ అనేది కంపల్సరీ వేయాలి. అందరూ కూడా ఇంతకుముందు చెప్పా, ఓటింగ్ మస్ట్, నేషన్ ఫస్ట్. ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి అని చెప్పి చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఏం చెప్తాం అంటే, అన్ని ఉద్దానం కానీ ఇంకోటి విషయ సంబంధించిన ఫాతిమా కానీ ఇవన్నీ ఉన్నాయి, కానీ విద్యార్థులు కామన్ పీపుల్ అందరూ కూడా సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ప్రశ్నించాల్సిన యొక్క అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నిజంగా హరికృష్ణ గారు ఎందుకో బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు అని భావన వస్తుంది. ఎందుకంటే బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి కొన్ని వేల జాబులు తీసుకొస్తాను అన్న బాబు గారు కనీసం నిరుద్యోగ భృతి అయినా సరే 2-3 నెలల ముందు ఇస్తున్నారు, కానీ కోటి ఉద్యోగాలు తీసుకొస్తారన్న మోడీ గారిని ఒక్క మాట కూడా మీరు అనలేదు. ప్రతి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షలు వేస్తానన్న మోడీ గారి గురించి ఒక్క మాట అనలేదు. విదేశాల నుంచి ఎంతో నల్ల డబ్బు నేను భారతదేశానికి తీసుకొస్తానన్న మోడీ గారిని మీరు ఒక్క మాట అనలేదు. విద్యారంగంలో క్వాలిటీకి సంబంధించిన యూనివర్సిటీస్ 12 ఇచ్చారన్న మీరు కనీసం 7-8% మించని నిధులు ఇచ్చినందుకు మీరు వారిని ప్రశ్నించలేదు. వారిని ఒక్క మాట కూడా అనకుండా వారిని మీరు వెనకాల వేసుకొస్తున్నారు. నేనంటే మీరు దానికి ఏమంటారు? నేను బీజేపీ మోడీ గారు నాకేం చుట్టం కాదు. ఒకటి ఏంటంటే, ఈరోజు మీరు చెప్తున్నా ఏంటంటే, మీరు చెప్పారు ఇంతకుముందుగా బీజేపీ ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన వచ్చిన తర్వాత, ఒకటైతే నేను ఆనందంగా చెప్తున్నా, ఈరోజు మన దేశానికి ఒక ప్రాముఖ్యత ఏదైతే ఉంటుందో అది విదేశాల్లో డెవలప్ అయింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫెలోషిప్స్, స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా అందరికీ కంపల్సరీగా ఇవ్వాలని చెప్పి మేము ఏబీపీ తరఫున ప్రోగ్రామ్స్ కూడా, ధర్నాలు కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అగేనిస్ట్గా చేయడం జరిగింది. మేము బీజేపీ నాకేమి, నేను సపోర్ట్ చేయను బీజేపీ ఇంకో పార్టీకి నేను సపోర్ట్ చేయను,
అది ఎవరు అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు, కానీ మీరు విమర్శించడం లేదు. విమర్శ ఇప్పుడు విమర్శిస్తున్నారు ఎందుకంటే మేము నాయుడు గారిని విమర్శించిన ఘాటుగా ఎందుకు బీజేపీని విమర్శించలేకపోతున్నారు? ఇప్పుడు విమర్శిస్తున్నారు, విమర్శిస్తేనే మేము వాళ్ళకి ఒకటి మంచి చేశాను అంటే మంచి అనుకోవాలి. అవును, మరి చంద్రబాబు నాయుడు చేసిన మంచి కూడా చాలా మంది రాష్ట్రంలో చెప్పండి. నాలుగు మంచి విషయాలు చెప్పాలి అని అన్నప్పుడు ఐక్యా లాంటి సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తా అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో భూములు త్వరితగతిన ఇచ్చి అక్కడ కొన్ని వేల మంది ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనతలో బాబు గారికి భాగం లేదంటారు? ఒకటేంటంటే నేను ఆంధ్రప్రదేశ్లో నేను చెప్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ కానీ మేము కూడా గతంలో అనేక మంది సత్యపాల్ సింగ్ తిరుపతికి వచ్చినాక ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి ఎంఓఎస్ గారు ఉన్నారో వారు వచ్చినప్పుడు కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. గతంలో మేము అన్ని యొక్క యూనివర్సిటీలో అన్ని సెంట్రల్ యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీలో మేము అందరం కూడా ఫెలోషిప్ స్కాలర్షిప్స్కి సంబంధించిన గవర్నమెంట్కి వ్యతిరేకంగా ధర్నా కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తున్న సందర్భంలో మేము గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తున్నాం. ఎవరైనా కానీ మధ్యప్రదేశ్లో కూడా మా యొక్క ఏబీపీ ఆర్గనైజేషన్ ఉంది, ఆడ బీజేపీ గవర్నమెంట్ గతంలో ఉన్నప్పుడు కూడా మేము ధర్నా వేల మందితో దాదాపు 30,000 మందితో అక్కడ మధ్యప్రదేశ్లో మనల్ని ధర్నా చేయడం జరిగింది. మేము బీజేపీ గవర్నమెంట్ వెనకాసేసుకునే యొక్క సందర్భాలు ఎప్పుడు కూడా లేదు. ఒకటేందంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము మాత్రం విద్యార్థులు చాలా తీవ్రంగా ఒక వ్యతిరేకంగా ఉన్నారు. ఈరోజు మీరు చూసుకుంటే సాక్షర భారత్లో 25,000 మంది ఉద్యోగాలు ఎవరైతే ఉంటారో అవన్నీ తీయడం జరిగింది. మిడ్ డే మీల్స్ 85,000 మంది ఉద్యోగాలు తీసి మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళిన సందర్భంలో మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈరోజు బాబు వస్తుందని జాబ్ వస్తుందని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. బాబు వస్తే జాబ్ పోయింది చాలామందికి, బాబు వస్తే జాబ్ చాలామందికి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో సాక్షర భారత్ కానీ మిడ్ డే మీల్స్ కానీ అనిమల్ హ్యాబిటేట్స్ కానీ ఇటువంటి సంబంధించినాక చిన్న చిన్న చిట్కా ఎవరైతే మనం జాబు చేసుకున్నారు అటువంటి వాళ్ళని కూడా జాబుల నుంచి తీసేయడం జరిగింది. మళ్ళీ కొంతమంది కోర్టుకి వెళ్తే కొన్ని వాళ్ళు మళ్ళీ రీబ్యాక్ తీసుకోవడం కూడా జరిగింది. అభివృద్ధి అనేది అంతిమంగా ఇంపార్టెంట్. ఎన్ని రోజులు ఈ యొక్క మీడియా ముసుగులో చంద్రబాబు నాయుడు గారు పెద్ద మీడియా అంతా హైప్ చేసుకొని ఒక ఎంతసేపు నేను అది చేసి ఇది చేశాను దొంగ హామీలు ఇచ్చి విద్యార్థులని యువతను మోసం చేస్తే ఎవరు గమనం ఉండరు. ఈరోజు అనేక మంది మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు మొన్నటి వరకు 7 యొక్క వీసీ పోస్టులు అన్నీ కూడా ఇన్ఛార్జ్ని పెట్టారు. దాదాపు ఎస్కే యూనివర్సిటీ మీరు చూసుకుంటే 10 నెలల పాటు ఇన్ఛార్జ్ వీసీని పెట్టారు. మొన్న 2 రోజుల క్రితము రహమతుల్లా గారు కానీ అతను వీసీగా పంపించారు. అదేవిధంగా ఆచార అనేక మంది యూనివర్సిటీలు ఇన్ఛార్జీలు పెట్టి విద్యార్థులని అందరిని కూడా ఇన్ఛార్జీల మయంతో క్వాలిటీ లేక విద్యార్థులను అందరిని కూడా మోసం చేసి పక్కదారి పెట్టించే ఇక వ్యవస్థలో కూడా మీరు అందరూ ప్రొఫెసర్ పోస్టులు చూసుకుంటే అనేక మంది ఖాళీ ఉంటాయి. బోధన మరియు బోధనేతర యొక్క సిబ్బంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు అనేక మంది పోస్టులు ఖాళీగా ఉండే వాళ్ళందరూ కూడా పోస్ట్ ఫిల్అప్ చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. దీని ద్వారా యువతకి అందరికి కూడా విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయని చెప్పి మేము కోరుకుంటాం. మరి ఉద్యోగ అవకాశాల గురించి ఇంతగా ఆలోచించి ఒక విద్యార్థి నాయకుడిగా స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి వస్తే కూడా ఎన్నో కంపెనీలు ఏర్పడతాయి, ఉద్యోగాలు చాలా వస్తాయి. మరి స్పెషల్ స్టేటస్ ఇవ్వని బీజేపీని మీరు ఎలా చూస్తారు? ఇది ఒక పొలిటికల్, పక్కా పొలిటికల్ యొక్క కాన్సెప్ట్. బీజేపీ ఒక విధానం చెప్పింది, టీడీపీ అదే బీజేపీకి ఒకప్పుడు స్పెషల్ స్టేటస్ వద్దని చెప్పి టీడీపీ కూడా చెప్పింది. నేను స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, ఇస్తే మేము సాధారణంగా ఆహ్వానిస్తాం, అట్లనే ఇవ్వద్దని ఇవ్వద్దని కూడా మేము ఎప్పుడు కూడా వద్దనలా. ఇట్ ఈజ్ అన్ మాకేందంటే అంతిమంగా ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి ఇంపార్టెంట్. స్పెషల్ స్టేటస్ ఇచ్చారా ఇంకోటి ఇచ్చారా అనేది నేను అనలేదు. విద్యార్థులకు అభివృద్ధి చెందాలని నా కోరిక. బీజేపీ స్పెషల్ స్టేటస్ విషయంలో మోసం చేసిందా లేదా? బీజేపీ స్పెషల్ స్టేటస్ విషయంలో మీరు చూసుకుంటే అది అనేక విధాలుగా మలుపు తిరిగింది. మీరు చూసుకుంటే వైసీపీ ఒకలాగా మాట్లాడుతుంది, టీడీపీ ఒకలాగా మాట్లాడుతుంది, బీజేపీ ఒక విధానం చెప్తుంది. ఇట్ ఈజ్ అన్ పొలిటికల్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. మేము కూడా ఒక స్టూడెంట్ ఒక లీడర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాగా స్పెషల్ స్టేటస్ ఇస్తే మేము మంచిదే, మేము ఎప్పుడు మోసం చేసిందా లేదా? మోసం చేశారని మాత్రం నేను చెప్పలేదు, కానీ అభివృద్ధి అనేది ఇంపార్టెంట్. అభివృద్ధికి ఆటంకం కలిగినట్టే కదా. అభివృద్ధి ఆటంకం అంటే వాళ్ళు ఏం చెప్పారంటే స్పెషల్ స్టేటస్ కన్నా ఇంకా బెటర్ ఏదైతే ఉంటాయో అవన్నీ కల్పిస్తామని చెప్పి చెప్పారు. అవన్నీ కూడా ఎందుకు ఇవ్వలేదంటే బీజేపీ గవర్నమెంట్ మేము కూడా వ్యతిరేకిస్తున్నాము, అవి ఇవ్వమనే మేము కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఇవ్వాలనే అంతిమంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను మీకు చెప్తున్నాను. మీరు ఇటువంటి కన్ఫ్యూజన్లో నేనేం బీజేపీకి సపోర్ట్ అయితే నేను చెప్పడం లేదు. మీకు చెప్తున్నా అంతిమంగా క్లారిటీ అయితే ఇస్తున్నాను ఏంటంటే అంతిమంగా ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందాలి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి లోకాన్ని స్పెషల్గా పట్టించుకొని రైతులని విద్యార్థులని అందరం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మేమందరం కూడా ఆ యొక్క భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున కోరుకుంటున్నాం.